అందరికీ నమస్కారం అండి. ఇందాకదాకా మీరు ఒక టాకింగ్ డాల్ సరదాగా మీతో కబుర్లు చెప్పిన ఇది చూశారు. అయితే అది ఎలా పనిచేస్తుంది అసలు అనేది ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. వెంట్రిలోక్విజం టాకింగ్ డాల్ మాట్లాడే బొమ్మ అనేది మిమిక్రీలో ఒక చిన్న పార్ట్. సో మిమిక్రీలో ఒక చిన్న ఐటెం వినిపిస్తే, ఇప్పటిదాకా మీరు డ్యాన్స్ చూశారు, చాలా చక్కగా డ్యాన్స్ చేశారు కదా. సో డ్యాన్సర్స్ కాళ్ళకు గజ్జలు కట్టుకుంటారు కదా, ఆ శబ్దాన్ని ఒకవేళ మిమిక్రీలో ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక క్లాసికల్ డాన్సర్ గజ్జలు కట్టుకుని స్టేజ్ మీదకి వస్తుంటే ఇదే ఒక ఎడ్ల బండికి కొంచెం పెద్ద సైజు గంటల్లాగా ఉంటే అలాంటి పెట్టి ఒక ఎగుడు దిగుడు రోడ్లో వెళ్తుంటే మన దగ్గర నుంచి దూరంగా వెళ్తుంటే సౌండ్లో వేరియేషన్ ఉంటుంది, తగ్గుతూ వస్తుంది. దాన్ని సైన్స్లో డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. సో అలాంటి సౌండ్ తీసుకుంటే ఇలాగ చిన్న చిన్న డిఫరెన్సెస్, మైన్యూట్ సౌండ్స్ అని కూడా మీ మిక్రీలో ఇమిటేట్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ టాకింగ్ డాల్ కూడా ఇందాక చేయడం జరిగింది. అలాగే మీరందరూ కూడా చక్కటి మ్యూజిక్ కూడా విన్నారు. మాళవిక చాలా చక్కగా పాడింది. మాళవిక ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఆ మ్యూజిక్కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. మనకి మనం బాగా విన్నాం కదా ఇందాక, అంతకుముందు క్లాసికల్ మ్యూజిక్ కూడా విన్నాం. బేసిక్గా రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒకటి ఇండియన్ మ్యూజిక్, ఒకటి వెస్ట్రన్ మ్యూజిక్. ఏమిటి తేడా అంటే అర్థమైతే ఇండియన్ మ్యూజిక్, కాకపోతే వెస్ట్రన్ మ్యూజిక్. సో దానికి వినడానికి ఎలాంటి తేడా ఉంటుంది? డ్రమ్స్ అనే ఐటెం తీసుకుంటే వెస్ట్రన్ వాళ్ళకి ఇండియన్స్కి ఎలాంటి తేడా ఉంటుంది? ఫస్ట్ వెస్ట్రన్ డ్రమ్స్ తీసుకుంటే వాళ్ళు నిలువుగా కొడతారు, మన వాళ్ళు అడ్డంగా కొడతారు. సో వినడానికి ఎలాంటి తేడా ఉంటుంది? వెస్ట్రన్ డ్రమ్స్ తీసుకుంటే ఇది వెస్ట్రన్ మ్యూజిక్, దీన్ని అడ్డంగా తిప్పితే ఇండియన్. కొన్ని చోట్ల బోనాలంటారు, కొన్ని చోట్ల జాతరలు అంటారు, కొన్ని చోట్ల తిరణాలంటారు. ఇట్లాంటి చోట్ల మనం ఉపయోగించి ఇండియన్ డప్పు ఎలా ఉంటుంది? ఇలా ట్యాంక్ బండ్ దాకా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీ మిమిక్రీలో ఇమిటేట్ చేసుకోవచ్చు, కేవలం సినిమా యాక్టర్లు వాయిసెస్ఏ కాకుండా. సో అలాగా ఇప్పుడు ఇందాక మీకు అందరికీ వినిపించే కదా టాకింగ్ డాల్, అది ఎలాగ పనిచేస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక చిన్న బోర్డు ద్వారా. ఈ బోర్డు మీద మనం ఏమి రాస్తే అది వస్తుంది కదా. మన మనసు కూడా అలాంటిదే. మరి అందరం కూడా చదువుకున్న వాళ్ళు ఉంటాం. చదువు అంతా కూడా చాలా చోట్ల, అన్ని చోట్ల కూడా ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది కదా, ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ చదువులు కదా, ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఏ అనే అక్షరంతో ఎందుకు స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు ఏ ఫర్ యాపిల్ అంటారు కదా, వాళ్ళకి జీవితం యాపిల్, ఆడమ్ అండ్ ఈ యాపిల్ కొరకడం వల్లే ప్రపంచం ఉద్భవించిందని నమ్ముతారు కాబట్టి ఏ ఫర్ యాపిల్ అంటారు. అలాగే న్యూటన్ నెత్తి మీద కూడా ఒక యాపిల్ పడడం వల్లే గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ కనుక్కున్నాడు. ఇప్పుడు కూడా యాపిలే మన ప్రపంచాన్ని శాసిస్తుంది, యాపిల్ ఐఫోన్. సో ఇలాగ యాపిల్, ఏ ఫర్ యాపిల్ అని ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఎలా అయితే నిర్దేశిస్తున్నాయో, వాళ్ళకి తెలియని ఒక సీక్రెట్ ఏంటంటే ఈ ఏ కూడా పిరమిడ్ షేప్లో ఉంటుంది. దీంట్లో అంత శక్తి ఉంది, ప్రపంచాన్ని శాసించే శక్తి. భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడున్న డిజిటల్ యుగం దాకా ఆ పిరమిడ్కి అలాంటి శక్తి ఉంది. సో అలాంటి పిరమిడ్ ధ్యానం మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఏమన్నా ఒక బొమ్మ వేసింది అనుకోండి, నాకు బొమ్మలు వేయడం అంత బాగా రాదు, ఒక మనిషిని తీసుకుంటే ఇవి మనిషి మెయిన్ తల, ఎందుకంటే మనిషి బాడీ కూడా ఒక పిరమిడ్లు అన్నట్టు కిందంత లావుగా ఉంటుంది, పైకి వెళ్ళేసరికి కొస్సుగా అవుతుంది. సో ఇలాగ ఒక మనిషి ఇది చూస్తే, ఇప్పుడు కళ్ళు వేయలేదు నేను కావాలని, కళ్ళు లేకపోయినా చాలామంది అద్భుతంగా జీవితాన్ని సాగిస్తున్నారు. నోరు మాట్లాడలేకపోయినా కూడా చేస్తారు, జీవితం నడిచిపోతుంది. చెవులు వినిపించకపోయినా నడుస్తుంది జీవితం చాలామంది. అలాగే కళ్ళున్నాయి, నోరుంది, చెవులున్నాయి, అన్నీ ఉన్నాయి కానీ జీవం లేదు. ఎందుకని?
శ్వాస లేదు. శ్వాస లేకపోవడం వల్ల జీవం లేదు. ఇప్పుడు ముక్కు వచ్చింది అంటే శ్వాస వచ్చి ఉంటుంది. శ్వాస వస్తే మరి కొంచెం జీవం కూడా రావాలి కదా. వచ్చిందా జీవం? సో ఇలా జీవం వస్తే, మరి ఆ జీవం వచ్చిన తర్వాత మనం మాట్లాడేది వినిపించాలి కదా. కనిపిస్తోంది? వినిపిస్తుందా నీకు? వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుందా? మరి వీళ్ళందరి కోసం చక్కగా నువ్వు ఎలా మాట్లాడతావు చెప్పు. నీలాగే మాట్లాడతా. నాలాగా మాట్లాడతావు కాదు, చక్కగా చెప్పు. ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, మంచి మాట్లాడు. ఈ నాలుగు మంచి మాటల్ని మన గురువు గారి దగ్గర నుంచి విని 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 నేర్చుకుంది బోర్డు. సో బొమ్మ వెయ్యంగానే దానికి ప్రాణం వచ్చి అది చక్కగా మాట్లాడి ఈ నాలుగు మంచి మాటలు చెప్పింది. దీంతో ఇంతకన్నా పిచ్చి మాటలు చెప్పించడం నాకు ఇష్టం లేదు. మంచి మాటలతోటి దీన్ని ముగిద్దాం. అలాగే మీకు ఇంకొక చక్కటి ఇది చూపిస్తాను. ఒక పిరమిడ్ షేప్లో ఉన్న ఈ కాగితంతో మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే మనందరం దేవుళ్ళమే. మనం చాలా ఊర్లు వెళ్తాం, గుళ్ళుకి వెళ్తాం, దేవుళ్ళకి వెళ్తాం, పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. అక్కడికి వెళ్ళడానికి ముందే మనమే గర్భాలయం నుంచి బయటకు వచ్చాం కాబట్టి మనమే దేవుడు కదా. సో మనమే ఒక కిరీటం పెట్టుకోవచ్చు. ఇది కూడా పిరమిడ్ షేప్లోనే ఉంది, చూసారా? ఏ దేవుడి యొక్క మీరు కిరీటం చూసినా అది అలానే ఉంటుంది. ఇలాగా మంచి మార్గంలో నడవమని, మంచి మార్గంలో నడిస్తే దేవుడు అవుతారని చెప్పచ్చు. అలాగే చక్కటి ధ్యానం చేస్తే, శ్వాసతో మీ జాస ఏకం చేసి చేస్తే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, చేపలు రోజు ఇవ్వకుండా చేపలు పట్టడం నేర్పించమంటారు. మరి వాళ్ళకి ఎందుకు అన్నము ఆహారం అంటే ఓన్లీ చేపలు, ఇట్లాంటి జీవితాలు జీవరాశులే గుర్తొస్తాయి. ఇలా చేపలు పట్టే వాళ్ళు ఇలా పెట్టుకుంటారు. కానీ మన జాస శ్వాస మీద ఉండి మన ఆరోగ్యం చక్కగా ఉంటే మనకి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. అలాగే మన మనసుకి చాలా పవర్ ఉంది. అది ఎలాంటిదంటే జిప్పులేని పరుసు లాంటిది. చాలా శక్తి ఉంది. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు. ఎప్పుడు ఓపెన్, నో జిప్. మన మనసులోంచి మనం బయటికి తీసుకురావాలి మన శక్తులన్నీ. అయితే అది సక్రమమైన పద్ధతిలో చేయకుండా అక్రమంగా దాన్ని తప్పుడు పద్ధతిలో వాడితే బహుశా రాజకీయ నాయకులు అవుతారేమో. ఇది రాజకీయ నాయకుల తోపి. అలా కాకుండా చక్కగా చదువుకుని మన మనసులో, అంటే మన చదువుకోవడం అంటే పుస్తకాలు చదువుకోవడం, పదో క్లాసు, ఇంటరు, లేకపోతే ఇంజనీరింగ్ ఇవి కాదు. మనల్ని మనం చదువుకోగలిగితే మనకే ఒక గ్రాడ్యుయేషన్ క్యాప్ వస్తుంది. మనమే గ్రాడ్యుయేట్స్ అవుతాం, మనమే పట్టభద్రులు అవుతాం అన్నమాట ఇలాగా. అలా కాకుండా ఎంతసేపు పక్కవాడి ఎదుగుదల చూసి మనం ఇది అవుతూ ఉన్నాం అనుకోండి, సో కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి బాగుపడే అవకాశం ఉండదు. అలా కాకుండా ఎప్పుడూ కూడా చక్కటి ఆలోచన చేస్తూ, మన గురించే కాదు మన చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా చేస్తూ, శ్వాస మీద ధ్యాసని పెట్టి చక్కగా మనం కానీ ఒక ధ్యానంలోకి వెళ్తే మనకు మనమే మహారాజులం, మహారాణులం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పత్రి మహారాజ్కి, స్వర్ణబాల అమ్మకి, అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ వాణి మాధవ్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.